అండ్ రేపు నేను అనుకునే దానికంటే కొంచెం బెటర్ గానే ఉన్నాయి, అట్లీస్ట్ మల్టీప్లెక్సెస్ లో అంతా కంటెంట్ బాగుంటే స్లోగా పెంచేస్తారు. థియేటర్స్ ఏముంది నా కలెక్షన్ పరంగా కాంతారాన్ని బీట్ చేసే ఛాన్స్ ఉందా? అది చెప్పలేం బ్రో, ఎందుకంటే ఇప్పుడు నా ఒక్క చేతిలో లేదు కదా. వచ్చేసి నాకైతే మనకు బాగానే ఉంది, బయటకు వచ్చిన తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఫీల్ ఉంది అనమాట. అందరికి నా అంత ఎక్కుతుందా, నాకంటే తక్కువ ఎక్కుతుందా చెప్పలేము. ఇది డివోషనల్ మూవీ అనుకోవచ్చా, యాక్షన్ మూవీ? డివోషనల్ కాదు, మైథాలజీ కాదు బ్రో. ఇది వచ్చేసి ఇది కంప్లీట్లీ ఒక 80% మూవీ వచ్చేసి ఒక నార్మల్ మనిషికి సూపర్ హీరో పవర్స్ వస్తే ఆ గ్రామాన్ని ఎలా కాపాడతాడు, అది హనుమంతుడి ద్వారా పవర్స్ వస్తుంది అనమాట. 80% అది, 20% మన హిస్టరీ, మన చరిత్ర, మన ఇతిహాసమైన మన దేవుళ్ళైనా ఆంజనేయ స్వామిని కావచ్చు, లేకపోతే విభీషణుని కావచ్చు, సో శ్రీరాముని కావచ్చు, ఇలా జస్ట్ అక్కడక్కడ చూపించినారు అంతే. ఈ సినిమాలో శ్రీరాముడు డిస్కషన్, శ్రీరాముడు డిస్కషన్ ఏం లేదు, జస్ట్ ఒక షార్ట్ అనమాట. కాకపోతే హనుమంతుని మాత్రం నిజంగా ఎవరు చిరంజీవి గారిని అట్లా ఏమి పెట్టకుండా ఒక నిజం హనుమంతుడు లాగానే చూపించినారు. సినిమాలో చిరంజీవి గారు ఉన్నారా కనిపించారు? ప్రాబ్లమ్ ఆయన కళ్ళే మనం యూటిలైజ్ చేసుకుంటే, రవితేజ గారు ఆబ్వియస్లీ కోతికి వాయిస్ ఇచ్చినది ఆయన కాబట్టి. పార్ట్ 2 లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నారు. చెప్పలేము ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఈ మూవీలో అయితే చిరంజీవి గారిని చూపించలేదు, సో ఇంకా పార్ట్ 2 లో చెప్పలేము. అది వచ్చేసి డైరెక్టర్ చేతిలో ఉంటుంది. రవితేజ గారు వాయిస్ రవితేజ గారు వాయిస్ బాగా ప్లెస్ అయింది, కోతికి వాయిస్ ఇచ్చినారనమాట, బాగా ప్లెస్ అయింది. అండ్ ఆ కోతికి కూడా మంచి క్యారెక్టర్ అనమాట. హీరో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ దేవుళ్ళు తర్వాత సముద్ర కని గారి తర్వాత కోతికి మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్. రాకేష్ మాస్టర్ ఉన్నారు ఆయన కూడా ఒక మంచి 4-5 సీన్లు బాగానే పన్నాయి అనమాట. అది కూడా సునిశిత్ కూడా ఉన్నాడు, సునిశిత్ కూడా ఉన్నాడు అనమాట మూవీలో వచ్చేసి. ఇంకా అక్కడ కూడా సొల్లు చెప్తా ఉంటాడు సునిశిత్ వచ్చేసి. సో ప్రశాంత్ వర్మ నాకు తెలిసి ఏంటంటే ఈ మధ్య ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారో, సో వాళ్ళనంతా తీసుకుంటా ఉన్నారనమాట. మనం జాంబిరెడ్డిలో చూస్తే కూడా, సో ఈ విషయంలో ప్రశాంత్ వర్మను కూడా మెచ్చుకోవచ్చు. ఉంది ఉంది బ్రో. అంటే మూవీ ఏంటంటే మనకు రోలర్ కోస్టర్ ఇట్లా మిక్సర్ అనమాట మొత్తం. మనకి ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది, ఇంకో పక్క దేవుడు భక్తి ఉంటుంది, ఇంకో పక్క సూపర్ హీరో ఫైట్స్ ఉంటుంది, ఓవరాల్ కాంబినేషన్ ఆఫ్ అన్ని అనమాట. సో అలా ఉంటుంది. జారే 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 జారే. సో అలా అనమాట.